अंदर की नमस्कार मामूल चपाले मूर वरी कुंटपा दादापू और रेल मंद जनाभा उ रेल मंद जनाभा कटे की तगट श्रीक की तगट माटाड़े महा अंत वे तक व्यवसाय से फैमिली उठाई वा ना वा अरवी वाकटर अट अला चूर नीचे नैन माँ मम्मल ने पिलवाल वील के अने ना वोन चेयगाने इक वेरे षुगर अना एम आलोचले मैं एम आलोचको वे स्पाट सेवन की काल टेन कल बस एक्के आनंदम व्यवसाय నాకప్పటి వరకు కూడా మీరు రెగ్యులర్ గా ఐ మీన్ మీకు యూట్యూబ్ ఛానల్ లో కొన్ని కొన్ని వీడియోస్ ఇంతకు ముందు చేశారు నాకు తెలియదు సో రివ్యూ చూడగానే ఓహో ఫాదర్ సన్ వీళ్ళిద్దరు కథలు అనిపిస్తుంది అనేసి చేశారు 2-3 లక్షలు యూట్యూబర్స్ ఉంటారు సో అందుకనేసి దాని అసలు ఎలా ఉంటుంది ఏంటి చూద్దాము అనేసి మిమ్మల్ని పిలిచాము సార్ యాక్చువల్ గా సినిమా అయిపోగానే కావాలలో సినిమా చూసాం సార్ అంటే మార్నింగ్ వెళ్ళేటప్పుడు చెప్పాడు మా నాన్న అంటే ట్రైలర్ వచ్చేటప్పుడు రెగ్యులర్ గా మా నాన్న సీరియల్ ఎక్కువ చూస్తాడు ఆ ట్రైలర్ వచ్చే మూమెంట్ ఏం చేశారంటే ఊరే ఇది అంటే రెగ్యులర్ బాస్ అటౌంట్ సార్ వాడి ఇడంట కదా ఈ సినిమా పోదరా ఇట్లా ఈ లాంగ్వేజ్ లో ఈ సినిమా పోదరా ఇది రిలీజ్ చేసి చెప్పురా నేను తీసుకెళ్ళా సార్ తీసుకెళ్ళగా సినిమా అయిపోగానే ఫస్ట్ మాట ఏంటంటే నాన్న ఎట్ట ఉన్నానంటే మన సినిమానేరా సేమ్ మందరా మొత్తం సేమ్ మందే అట్లా మాట మాట్లాడు ఆ సేమ్ మందే అన్నాడికి ఏమనిపిస్తుంది అంటే మా నాన్నకి అక్కడ ఎట్లాగైతే వ్యాపారంలో వాళ్ళ నాన్న శరవణంద గారి నాన్న ఎట్లయితే లాస్ పోయారో మా నాన్న అదే విధంగా లాస్ పోయారు ఇది నా తెలిసి మా ఇద్దరికి సేమ్ అనిపించడం కాదు ఆల్మోస్ట్ వ్యాపారాన్ని వ్యాపారం ఫ్యామిలీ రిలేటెడ్ గా వచ్చిన ప్రతి ఫ్యామిలీకి అలానే అనిపిస్తుంది అనిపించకపోతే వాళ్ళు ఏదో ఒక రకంగా ఏదో సెన్స్ లో ఆ ఫోన్ తీసుకుంటూ చూసినట్టు సినిమా కరెక్ట్ గా చూస్తే అందరికి కరెక్ట్ అంత ఇది అనిపిస్తుంది సార్ ఆ ఇదితోనే నేను వెన్నె రావడం లేకపోతే ఇంత దూరం వచ్చి మాకేం ఇబ్బంది లేదు లేదంటే మాకు కూడా ఏంటంటే చాలా మంది ఫాదర్స్ అనని మనం తీసుకొనొద్దాం చేద్దాం అని అనిపిస్తుంది మీరు ఒక 10 రోజులు సినిమా తీయొచ్చు దాన్ని 3 గంటల 2.5 గంటలు అవదు ప్రతి రైతుకు ఉండేది కానీ దాన్ని మీరు చూపించిన విధానం టచ్ చేయలేని టచ్ చేయని పాయింట్లు అంటూ ఏమీ లేవని రేంజ్ లో చేశారు ఓకే అంటే ఆల్మోస్ట్ టచ్ చేశారు సార్ అది అంత ఈజీ కాదు దానికి చాలా ధైర్యం కావాలి అంటే మీకు ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే ఈ సినిమాని చూసినప్పుడు మీకు ఏంటంటే రైతుల కష్టాలు రైతుల నష్టాలు చూపిస్తారు నీకు బరువు అనిపిస్తుందా లేదు అంటే ఒక ఫాదర్ కి కొడుకు మధ్య జరుగుతున్నట్టు ఒక ఎమోషన్ ని ఫీల్ గా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది మీకు అలాగే అనిపిస్తుంది సార్ ఒకప్పుడు బరువు అనిపిస్తది ఇది వ్యాపారం అనేది ఇప్పుడు బరువు అనిపేదు ఎందుకంటే నలుగురు కలిసి చేసే దానికి బరువు అనిపేదు కదా తలవ పని అగదొస్తుంది సార్ నాకు ఈ సినిమా చూసి అయిపోయిన తర్వాత దాంట్లో ఉన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని చూసి మనోడు ఒక మాట అన్నాడు ఒరే దలారుల వల్ల నేను లాస్ పోయిను అంత వాళ్ళు వచ్చి మమ్మల్ని వచ్చేసరికి మీ కూలర్ల డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది ఆ టైం లో దాని వల్ల లాస్పోయిను కానీ ఇప్పుడు ఇప్పుడు పిల్లనాయలు దళారుల్ని మోసం చేస్తారు మీరు కావాలంటే అంత తెలివి ఉంది మీకు కాబట్టి ఇప్పుడు మీకు మీ కుర్రలు చేస్తే వ్యవసాయం లాభం వస్తుంది మేము చేస్తే లాస్ వచ్చిందని కాన్సెప్ట్ మీరు సినిమాలో చూపించింది కూడా అలాంటిదే సార్ ఆల్మోస్ట్ ఈక్వల్ నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయన్నా ఆ క్వశ్చన్స్ నాకు నాకు ఏదైతే అనిపించో అవే రాసుకున్నాను ఫాస్ట్ ఫాస్ట్ అడిగేస్తాను నాకు బాగా అంటే ఎంతూజియాజం అంటే ఆ సినిమా చూసిన వాడిగా నాకు ఇలా అనిపించింది ఒకటి వచ్చి అన్న రిలీజ్ అయ్యాక ఈ సినిమా ఎందుకు తీసావురా అని ఇప్పుడు అనిపిస్తుంది లేదన్న చాలా లేట్గా తీశారని అనిపిస్తుంది అంటే ఎప్పుడో రావాల్సింది అన్నమాట సో ఆ వెళ్తున్నట్టు జనాలు ఒక్క కొంతమంది ఇలాంటి మాటలు మాట్లాడతారు కదా సార్ ఎట్లా అంటే సింపతితో తీస్తారు సినిమాలో రైతుల మీద తీస్తే డబ్బులు వస్తాయని చెప్పేసి తీస్తారు అనే పాయింట్లు సోషల్ మీడియాలో ఒకటి నుండి చూసాను నేను అలాంటివి మీ దాకా వచ్చాయి అంటే మా దాకా మీన్స్ ఏంటంటే మీరు ఇప్పుడు సోషల్ మీడియాలో పెడుతున్నట్టు అనమాట ఇప్పుడు వ్యవసాయం బేసిక్గా నేను కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాడిని సార్ సో ఆ వచ్చిన వల్ల నాకు తెలుసు అనమాట మంచి చెడు కష్టం నష్టం కానీ అవన్నీ పైగా నేను శ్రీకారం తీసిన ఇప్పుడు కాదనమాట 4 ఏళ్ళ ముందు ఒక షార్ట్ ఫిల్మ్గా చేశాను సో దాని నుంచి నేను ఒక సినిమాగా మార్చుకోవడం జరిగింది అనమాట అది ఇప్పుడు యూట్యూబ్లో ఉందా సార్ లేదు ఎప్పుడో తీసేసామండి అది చూసి షార్ట్ ఫిల్మ్ చూసి ప్రొడ్యూసర్లు బాగా నచ్చి దీన్ని ఒక ఫీచర్ ఫిల్మ్ చేయాలని చెప్పి ఒక ఏమన్నాడు తినేవాళ్ళు నెత్తంటుకులు అంతమంది ఉండరు పండించేవాడు మేసాలు అంతమంది కూడా లేరు అంటే అర్థమైంది చెప్పు ఇప్పుడు ఇప్పుడు ఎవరు ఉండరు ఇప్పుడు అందరూ ముసలి వాళ్ళు ఏమో ముసలి వాళ్ళు అయిపోయారు
పిల్లకాయల చదువుకోవడానికి వేరు, ఓడి చేయాల పని చేయాలి చెప్పి రైతులందరూ ఈ రియల్ ఎస్టేట్ పండించి పొలాలు లేవు. పక్కన ఏదైనా పొలం ఉందనుకో, నాలుగు ఇళ్ళకి నాలుగు ప్లాట్లు పెడితే డబ్బులు వస్తారు అనేది నమ్ముకున్నది. ఏదో ఒకటి టౌన్ పోయేది అట్లా చేస్తున్నారు. ఇంకేం పండిస్తారు వాళ్ళు తినేది? టాబ్లెట్లు వేసుకోవడమే ఫ్యూచర్ లో అంతే. ఇంకా టాబ్లెటే బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? చాలా వచ్చుంటాయి, మీకు అనిపించిన బెస్ట్? చాలా నేచురల్గా చేశారు మూవీని. ఒక ఫాదర్ సన్ కావచ్చు, ఒక రైతు కుటుంబంలో నాన్న కావచ్చు, కొడుకు కావచ్చు, దీనికన్నా బ్యూటీగా ఎవరికి మేము చూడలేదు సార్. ఇంకొకటి, మీ నాన్నగారు వ్యవసాయం అన్నారు కదా, మీ నాన్నగారు సినిమా చూసిన తర్వాత, అంటే ఫస్ట్ సినిమా చూసిన తర్వాత మీకు కాల్ చేసి ఉంటారు, అప్పుడు మాట్లాడిన మాటలు ఏంటి అంటే? సేమ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మనకు శ్రీకారం మూవీ చూసారు కదా, ఎక్కువ మాటలు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేమ్ బోర్డులో కార్తిక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటే ఏంటి నాన్న ఇది నాన్న అంటే అలానే ఎక్కువ మాట్లాడాడు, జస్ట్ రియాక్షన్ మాత్రం ఇస్తాడు అంతే. మీకు గుర్తొచ్చిందా? సేమ్ అలానే ఉంటుంది ఇక్కడ రియాక్షన్. తండ్రి రియాక్షన్లో అంత హెవీ ఉండదు. మదర్స్ రియాక్ట్ అవుతారు కానీ ఫాదర్స్ అంత రియాక్ట్ అవ్వరు. లోపల సంతోషిస్తారు మోస్ట్లీ పల్లెటూరు వాళ్ళు. బట్ అది పల్లెటూరు వాళ్ళు ఎక్కడైనా తండ్రి మామూలుగా ఉండదు అని హగ్లు చేసుకోవడం లైలెవెల్ ఉండవు. మీ అమ్మగారి నుంచి ఏమైనా కాంప్లిమెంట్ కానీ హ్యాపీగా? చాలా డెఫినెట్గా హ్యాపీగా ఉంటారు. అంటే ఇంకా అది దగ్గర ఉంటే అది చూపించుంటారు. ఇంకా అప్పటి నుంచి పాపం ఇప్పుడు వరకు తిరుగుతాను అన్నాడు. ఆ సినిమా రిలీజ్కి ముందు వీళ్ళు రాత్రి పౌళ్ళు డైరెక్టింగ్ డిపార్ట్మెంట్ అందరూ రాత్రి పౌళ్ళు ఆ ల్యాబ్లో అట్లనే పడుకున్నారు. ఎందుకంటే రిలీజ్ దగ్గరికి వచ్చే కొద్ది వీళ్ళకి డే అండ్ నైట్లు పనిచేశారు పాపం. ఇప్పుడు వరకు పాపం రెస్ట్ లేదు. ఇంకా ఈ సినిమాని ఎలా అయినా సరే జనాలకు తీసుకెళ్ళాలని తపన పడుతున్నాడు సార్. అలాగైతే ఎంత న్యాచురల్గా ఉన్నారండి సార్, నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది చూడగానే. నిజంగా రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఇట్లానే డైరెక్షన్ చేస్తే ఇంత సింపుల్గా ఉన్నారు సార్, నిజంగా చూస్తే ఆశ్చర్యపోతారు. సింపుల్గా ఉండడం కానీ చాలా డెప్త్ ఉన్న వ్యక్తి సార్, లేకపోతే ఇలాంటి సినిమా తీయగలుగుతారు. వేరే రేంజ్ అంతే. తర్వాత అన్న సత్యన్న, మీకు ఈ మూవీలో మీ సీన్లు తీసేస్తే మీకు నచ్చిన సీను అంటే ఏది చెప్తారు? నచ్చిన సీన్ అంటే లాస్ట్ క్లైమాక్స్ ఆయన రావు రమేష్ గారు తండ్రి చెయ్యి వేసిన తర్వాత ఉంచరా అన్నప్పుడు నాకు నీళ్ళు వచ్చినాయి, బైక్ మీద ఏడుపు వచ్చింది. అంటే నేను సినిమాలో చేశాను, నాకు స్టోరీ తెలుసు, అన్నీ తెలిసినా సరే నేను చూసేటప్పటికి మిక్కి చెయ్యర్ గారు లేకపోతే ఏదో మొత్తం మీద నీళ్ళు జలజల జలజల రాలిపోయినాయి నాకు. మా నాన్న గుర్తు వచ్చేసారు. సో అలా స్లోగా బాగుంటుంది నా సీను. అసలు అంటే ఎప్పుడైతే ఆయన తండ్రి గురించి చెప్పడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను ఒక తెలియని ఉద్వేగానికి గురవుతున్నాను లోపల అలా అనిపిస్తుంది. ఎందుకంటే తండ్రే కొడుక్కి ఎవరికైనా సరే ఇంక తండ్రే మెయిన్ అంటే హీరో. తండ్రి అర్థం చేసుకోలేదు అతన్ని. ఎందుకంటే ఎందుకు అర్థం చేసుకోలేదు అంటే ఆ సంతకం పెట్టమన్న కాడ అర్థం చేసుకోలేదు. నేను పెట్టనన్నాడు కదా చూడు, అప్పుడు అర్థం చేసుకోక మాట అనండి ఆయన. తెలియకనే తెలిసి ఉంటే అనకూడదు. అవి న్యాచురల్ గా అవి కూడా అంటే చాలా న్యాచురల్. ఎందుకు అతను ఏం చేసింది, నేను ఇస్తాను అన్న డబ్బులు అన్నాడు కదా, సరే అతను ఎత్తి నేను వదిలేసేయాలి అంతే. మనం పట్టించుకోకూడదు, ఇంకో వయసు వచ్చేసింది, మన అయిపోయింది మళ్ళీ. మనం ఇంకా రేపు మాప అంటున్నాం, మనకెందుకు ఇవన్నీ బాధలు? మీ అసలు మీరు బడన్ రానే అప్పుడు బాగుంటది. ఆయన ఏంది అలిగిపోవడం ఎందుకు అవసరమా? కానీ ఏమైపోతాడు కొడుకు అనే భయం ఉంటది కదా. నిజమేనండి, ఏమైపోని డబ్బులు లేకపోతే ఇస్తానండగా. ఇప్పుడు ఏదో సంపాదిపోతే నేను ఇస్తాను. ఏమైందంటే ఇందు ముందు వీడు నాకు డబ్బులు పంపించినాడు, సేద్యం చేయద్దురా అని కూడా సేద్యం చేస్తున్నాడు. అంటే ఈ డబ్బులు నేను తీసుకోవడం వల్లనే కదా ఈడు ఈ రోజు అమ్మాట అనట్లేదు. అది ఈ డబ్బులు తీసుకోకుండా ఉంటే ఈ అమ్మాట ఇన్నోడు కదా నా కొడుకు అనేసి అలా అవి కూడా న్యాచురల్ గా ఉన్నాయి సార్. పల్లెటూరులో అలుగులు ఉంటాయి, పల్లెటూరు వాళ్ళకి సపరేట్ గా అలుగులు ఉంటాయి. బురదలో ఎద్దలు పట్టుకొని వచ్చిన చూడు హీరో, ఎద్దలు పట్టుకొని వచ్చిన సీన్ ఎట్టున్నాడు చూడాలనిపిస్తుంది. నిజంగా నాకంటే అది అనిపించింది. వాళ్ళ నాన్న భుజం మీద చేసినప్పుడు తీయిపోతాడు ఇతని ఉంచరా అంటాడు. అప్పుడైతే నాకు కళ్ళ మీద గారిపోతుంది, ఇట్లే మాట్లాడలేకపోతుంది వాడు సరే చూడబుద్ధి కాదు నాకు. అది కరెక్ట్ గా కొడుకులు ఎమోషనల్ అప్పుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేరా ఎవరికైనా? ఇంకొక క్వశ్చన్ నాన్న సార్, అలా ఇలాంటి సత్యన ఇలాంటి ఇన్స్పిరేషనల్ మూవీస్ కదా మీకు కూడా, ఇలాంటి మూవీస్ అప్పుడు ఆర్టిస్టులు ఈ సినిమాలో ఆర్టిస్టులు ఎవరైనా రెమ్యూనరేషన్ గురించి కానీ ఈ సినిమాకి
మేము తీసుకోకుండా ఆయన చేస్తామనో లేకుంటే ఎంతో కొంత తగ్గించడం కానీ ఇలాంటి సినిమాకి మేము చేయడానికి రెడీగా ఉన్నామని అలాంటి ఏమైనా జరిగాయనా సార్? మేము రెడీగా ఉన్నా ప్రొడ్యూసర్లు రెడీ కాదు. మా ప్రొడ్యూసర్లు ఏంటంటే రూపాయి చోట 50 రూపాయలకి వచ్చి పెట్టి టైప్ మా రామ్ గారు కానీ గోపి గారు కానీ వీళ్ళు అసలు వెనకాడరు. నాకు నమ్మారంటే కనుక దానికోసం ఎక్కడికైనా వెళ్ళి టైప్ అంటే ఫస్ట్ దీని గురించి టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం సార్. కరోనా డేస్ వచ్చాయి కదా, కరోనా డేస్లో ఎవరికి శాలరీలు ఇచ్చారు ఎంతమంది ఇచ్చారో తెలియదు, కానీ మా ప్రొడ్యూసర్స్ టీం అందరికీ డైరెక్షన్ టీం కావచ్చు ఆఫీస్లో పనిచేసే ప్రతి ఒక్కరికి అందరికి శాలరీలు ఇచ్చారు స్టార్టింగ్ డే నుంచి లాస్ట్ వరకు. సో సార్ ఇంకొకటి సార్, ఆమని గారిని ఆ మదర్ క్యారెక్టర్లో మీరు ఆ స్టోరీ రాసేటప్పుడే ఊహించుకున్నారా? ఆమని గారు కన్ఫర్మ్ ఫస్ట్ నుంచి ఫస్ట్లోనే ఆమని గారు చూస్తే నిజంగా మన ఇళ్లలో ఉన్నటువంటి అలా అనిపిస్తుంది. సో అందుకని ఆమని గారు ఎంత బంగారం వేసినా పల్లెటూరు రామలాగా ఉంటారు సార్, అలా యాప్ట్ అయిపోతారు అసలు అంత ఇదిగా అనిపిస్తారు. మీరు ఎన్నో సినిమాలు చేశారు కదనా, ఇలాంటి ఇన్స్పిరేషనల్ మూవీస్ వచ్చినప్పుడు ఏం మన కామెడీకి పెద్దగా ఇది ఉండదేమో అని ఒక్క సెకండ్ అయినా ఆలోచించుకున్నది ఎట్లా ఏమన్నా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేంటంటే కామెడీ దాని గురించో లేకపోతే ఒక నా కామెడీ బాగుందా లేదా ఇది ఉండదు నాకు. నేనేంటంటే యాక్చువల్గా కామెడీ ఒకటేనే కాదు, వేరే వేరే క్యారెక్టర్స్ రకరకాల చేయాలని ఉంటుంది. ఎవరు ఏ ఆర్టిస్ట్కైనా ఒక కామెడీ ఒకటే చేసి నేను కమెడియన్ అనిపించుకోవాలి మంచి కమెడియన్ ఇలానే కాదు, పరిపూర్ణమైన యాక్టర్ అనిపించుకోవాలని ఉంటుంది అందరికీ. సో అలా ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు ఇంకా ప్లస్ అంటే ఇంకా ఏదైనా చేయడానికి కొత్తగా చేయడానికి ఆస్కారం మన స్ట్రెంత్ తెలుసు. అంటే చాలామంది చెప్పిందన్న మీరు ఆ డైలాగ్ అంటారు చూడండి, ఊరంతా కూడా పెద్దమ్మలానే ఉంది రాని అన్నప్పుడన్నా కొన్ని కొన్ని థియేటర్లు లాస్ట్ అంటే సైలెంట్ అవుతుంది, ఆ మూమెంట్ ఉంటుంది చూడండి, ఆ మూమెంట్ బీభత్సంగా ఎంజాయ్ చేశారు. దానికి వీళ్ళే కారణం ఏంటంటే నాకు రాదు అంటే చేయలేదు కదా అంతకుముందు, నేను ప్రొఫెషనల్ యాక్టర్ని కాదు. వీళ్ళు చేసి చూపించి వీళ్ళు చెప్పి ఇంజెక్ట్ చేస్తే చేయగలను అనమాట. సో దాని అంతటి కారణం వీళ్ళే, మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ హీన సార్. ఇది ఈ సినిమాలో డిలీటెడ్ సీన్స్ ఏదైనా చేసి ఆ సీన్ ఉండుంటే బాగుండని కానీ ఎడిటింగ్లో పోయింది అని ఇలా అనుకునే ఉన్నాయి సార్? ఆల్మోస్ట్ అన్ని వచ్చాయి, ఆల్మోస్ట్ అన్ని వచ్చాయి. అంటే లాస్ట్లో క్లైమాక్స్లో చిన్న డిస్కషన్ దగ్గర మాత్రం వచ్చింది అనమాట, నీకు ఇన్స్పిరేషన్ ఎవరు అన్నప్పుడు నా ఇన్స్పిరేషన్ మా నాన్న అని చెప్పారు. ప్రతి ఒక్కరు సక్సెస్ నుంచి ఇన్స్పైర్ అవుతాడు, బట్ నేను మాత్రం మా నాన్న ఫెయిల్యూర్ నుంచి ఇన్స్పైర్ అయ్యాను అనేది ఒకటి అనుకున్నాం. అంటే ఫెయిల్యూర్ అనేది కరెక్ట్ కాదేమో, నాన్నని ఫెయిల్యూర్ చేయడం తప్పు అనేసి నాన్న ఎదురు దెబ్బల నుంచి ఇన్స్పైర్ అయ్యామనేసి నేను ఆ సర్వానంద్ గారు ఆ డైలాగ్ చెప్తున్నప్పుడే ఇప్పుడు ఫెయిల్యూర్ వస్తుంది అనుకుంటా అనుకున్నాను సార్, కానీ అక్కడ ఎదురు దెబ్బలని బెటర్ అంటే ఎదురు దెబ్బలు ఇంకా మోర్ ఎక్కువ పెయిన్ ఇస్తాయి కదా. అంటే నాన్న ఎదురు దెబ్బలు తగలాయంటే ఫెయిల్యూర్ అంటే నాన్న తక్కువ చేసినట్టుంటుంది, తక్కువ చేసినట్టుంటుంది. నాన్న తక్కువ చేయడం వద్దు, ఫెయిల్యూర్ నుంచి వద్దు, ఆ ఒక్కదాని గురించి డిస్కషన్ వచ్చింది కానీ ఇంకెక్కడ. మహర్షి మూవీస్కి దీనికి కంపారిజన్ సోషల్ మీడియాలో జరుగుతున్నాయి సార్, మీ దాకా ఎంతవరకు వచ్చాయో తెలియదు. రైతు అనగానే ఒక సూపర్ హిట్ మూవీ ఉంది కాబట్టి దాని మీద వేస్తారు, దాంట్లో పార్ట్ అనిపిస్తుంది, ట్రైలర్ చూడగానే ఏదో ఒక టైంలో అనిపిస్తుంది. అలా మీకు అంటే ఇలా వస్తుంది అని ఏమన్నా సీన్లు మార్చడం కానీ ఏమన్నా ఉన్నాయి సార్? అంటే లేదండి అలా లేదు. అంటే ఆ సినిమా వచ్చేప్పుడు ఏంటంటే ఎలాంటి సినిమా అంటే ఎలాంటి మన దాంట్లో సీన్లు ఏమైనా ఉంటాయనేసి ఆలోచించాం, కానీ వన్స్ ఆ సినిమా వచ్చిన తర్వాత ఆ సినిమా మన సినిమా సంబంధం లేదు. మంది ఏంటంటే ఒక ఫాదర్కి సన్నకి మధ్య కథ, అది ఒక ఫ్రెండ్కి ఫ్రెండ్కి మధ్య కథ, ఏం పర్లేదు అనేసి అనిపించింది నా ఒపీనియన్ సార్. ఇది ఓకే, ఇది మహర్షి సినిమా ఏంటంటే వీకెండ్లో ఫార్మింగ్, అది రియాలిటీ కొంచెం దూరంగా ఉంటుంది సార్ నా పర్సనల్ ఒపీనియన్. కానీ ఇదేంటంటే యూత్ వ్యవసాయంలోకి రావాలనేది రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది, అది మనం చూస్తుంది. ఓకే ఓకే, అంటే పండించేవాళ్ళు తక్కువైపోతున్నారు. నాకు ఇది ఇదే దాంతో కంపేర్ చేస్తే రియాలిటీకి దగ్గరగా ఉన్న సినిమా అని అనిపించింది పర్సనల్ ఒపీనియన్. అంటే మనం అంతదాకా ఆలోచించలేదు, బట్ ఇంకా అది అది సార్. చిరు గారు చిరంజీవి గారు మూవీ చూసి ఏం చెప్పారు? అంటే చిరంజీవి గారు అంటే మీన్ ఫస్ట్ ఏంటంటే అందరికి టైం ఉంటుందో లేదనేసి మొన్నటి వరకు ఏంటంటే ఇప్పుడు మేబీ నాకు తెలిసినంత వరకు సినిమా చూశారనుకుంటా, సినిమాను ఒక 9 మినిట్స్ నిడివిగా కట్ చేసి చూపించాం అనమాట. చూసిన వెంటనే ఆయనకి ఎక్స్ట్రాడినరీగా నచ్చింది అనమాట. అంటే ఫాదర్స్ అండ్ ఎమోషను, అంటే ఆ టైంకి ఏంటంటే చిరు గారు కూడా సార్ ఇంట్లో వ్యవసాయం చేస్తున్నారు అనమాట, స్టార్ట్ చేసి చిన్న చిన్న మొక్కలు పెంచాలి అవి ఇవి. సో ప్రతి ఒక్కరు మళ్ళీ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే కదా అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆయన. సూపర్ సార్. షూటింగ్ టైంలో సార్ మీరు షాక్ అయ్యేలాగా ఇది ఎక్కువ టైం టేక్స్ వస్తుందిరా, ఎక్కువ టేక్లు తినే సీను అనుకున్న సీన్ని
అలవోకగా చేశారు అని ఆర్టిస్ట్ కానీ అలా అనిపించింది సీన్ కానీ ఏదైనా ఉంది సార్ మీ దగ్గర? అంత కష్టమైనటువంటి ఏమీ లేవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఐ మీన్ ఎక్కడ అనిపించలేదు. ఆశ్చర్యపరిచిన యాక్టింగ్ ఎవరిదైనా? నాకు రావు రమేష్ గారు అండి. రావు రమేష్ గారు నాకు ఎప్పుడు అంటే ఆల్రెడీ ఏంటంటే మన శర్వా గారు వీళ్ళందరూ ఏంటంటే ఆల్మోస్ట్ అంతకుముందు కూడా బిభత్సంగా చేస్తూ వచ్చారు. ఈ రైతు క్యారెక్టర్ గారికి వచ్చేదరికి డెఫినెట్గా రావు రమేష్ గారు బాగా చేస్తారు అనిపించింది. బట్ ఎప్పుడైతే ఆ నేమ్ ప్లేట్ ఉంటుంది కదా ఫస్ట్ టైం చూసినప్పుడు, కార్టిక్ సాఫ్ట్వేర్ నేను ఉన్నప్పుడు ఒక చిన్న రియాక్షన్ ఇస్తారు, ఆ రియాక్షన్ ఫస్ట్ షాట్లోనే అంత బాగా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. దాని తర్వాత రెండు చేపించాను, ఆ రెండింటికంటే కూడా ఇదే బ్యూటీగా ఇదే నేచురల్గా అనిపిస్తుంది అనమాట. మీరు దాంట్లో చూస్తే ఒక గర్వం, ఒక చిన్న పొగరు, తెలియని ఒకటి సిగ్గు, అన్నీ ఉంటాయి అన్నమాట. సో అది నాకు ఎక్స్ట్రాడినరీ ఆయన చేస్తున్న ప్రతిసారి గడ్డం కొంచెం నెరిసినట్టు ఉండి కొంచెం నిజంగానే ఒక రైతు అంటే అప్పులు తీర్చే అప్పులు తీర్చేవాడు. ఇప్పుడు కష్టాల్లో ఉన్న రైతులే ఉన్నాడు ఆయన, కనపడిపోతుంది అసలు. అన్నా మీకన్నా రైతు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? రైతు ఈక్వల్ టు అమ్మ, అన్నం పెట్టేది అతనే కాబట్టి రైతు అంటే బేసిక్గా అంటే ఇప్పుడు నాకు మామూలుగా ఇప్పుడు అందరిలాగే హీరోలాగే నేను కూడా నాది కూడా సేమ్ అదే కదా రిలేటెడ్. నేను కూడా ఏంటంటే వ్యవసాయం వెళ్ళి ఇక్కడ చేసుకున్న వాళ్ళు చేసిన తర్వాత వెళ్ళి వ్యవసాయం చేసుకోవాలని అనుకుంటాను మనసు ఫైనల్గా. సో అంతే ఫైనల్ ఏంటంటే ఒక అక్కడ వ్యవసాయం చేసుకుంటా ఆ మొక్కల మధ్య పెరిగి ఇంక అక్కడే అయిపోవాలి ఇంకా లైఫ్ అలా అనుకుంటూ ఉంటాను అనమాట. అంటే ఎన్ డేస్లో అలా గడపాలని ఇంక ఎందుకంటే ఇంక అంతే రైతు అన్నది ఇంక డెస్టినేషన్ అది. ఎస్ సార్. సార్ నెక్స్ట్ సినిమా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయి? ఈ సినిమా తర్వాత ఏమైనా ఆఫర్స్ రావడం కానీ జరుగుతున్నాయి? జరుగుతున్నాయి జరుగుతున్నాయండి. అంటే రామ్ చరణ్ గారి గురించి, కేటీఆర్ గారి గురించి ఈ సినిమాకి చాలా హెల్ప్ చేశారు సార్ వాళ్ళు. ఆడియో ఫంక్షన్ అప్పుడు కావచ్చు, చిరంజీవి గారిని వెళ్ళమని చెప్పినట్టుగా రామ్ చరణ్ గారు చేసి, వాళ్ళిద్దరు గురించి ఏమని చెప్తారు సార్? కేటీఆర్ గారి గురించి చెప్పాలంటే కేటీఆర్ గారు వచ్చిన తర్వాత మాకు అంటే యాజ్ సినిమా వైజ్గా కావచ్చు, ఇంకోటి ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, ఇవన్నీ మాకు తగ్గించారు సార్. డిస్కషన్ జరుగుతున్నదండి, అయిపోతుంది అనుకుంటా మేబీ తగ్గిస్తానని చెప్పారంట. సో అవన్నీ బాగున్నాయి, చాలా సపోర్ట్ చేశారు. అదేవిధంగా చిరు గారు రావడానికి కూడా వన్ ఆఫ్ మెయిన్ బ్రిడ్జ్ మాకు రామ్ చరణ్ గారే. సో ఆయన కానీ లేకపోతే చాలా కష్టం ఉండేది. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బయట రియల్ హీరో ఆయన. అవును, చాలా మందికి అంటే పరోక్షంగా చాలా మంది, నేను కూడా ఆయన దగ్గర హెల్ప్ తీసుకున్నాడు. చాలా మందికి ఆయన చెప్పగలరా? ఆయన అంటే ఒక విషయంలో ఆయన నాకు ఆర్థిక సహాయం చేశారు ఎప్పుడో నాకు కష్టాలు ఉన్నప్పుడు. ఎక్కడ షేర్ చేసుకోలేదు? ఇది ఎక్కడ షేర్ చేసుకోలేదు మీరు? ఎక్కడ చెప్పే అవకాశం లేదు. అంటే ఏంటంటే ఆయన నాకనే కదా చాలా మందికి హెల్ప్ చేస్తుంటారు. రియల్ హ్యూమన్ బీయింగ్ రామ్ చరణ్ గారు. నా ఫ్రెండ్స్ టీమ్ కూడా ఎక్కువ గర్వం ఉండదన్నా అసలు ఏం ఉండదు గర్వం ఏం ఉండదు. జస్ట్ నేను రంగస్థలం చేశాను ఆయనతో, జస్ట్ అంటే ఆ వేషధారణ కూడా అందులో లుంగి కట్టుకుని మామూలు చాలా నార్మల్గా మాతో పాటు కూర్చుని మాతో పాటు భోజనం చేసేవారు. మేము ఆశ్చర్యానికి గురి అయ్యేవాళ్ళం అసలు. ఈవెన్ చిరంజీవి గారు కూడా అంతే, ఇప్పుడు చిరంజీవి గారితో పాటు కూడా అలాగే చిరంజీవి గారు కూడా అలాగే ఉంటారు. వీళ్ళందరూ ఆ క్యారెక్టర్ అన్ని వచ్చేస్తాయి. అందుకనే స్టార్స్ అయిపోరు ఊరినే నైట్ యాక్టింగ్ చాలా మంది చేస్తారు. స్టార్ అనేది ఏంటంటే అది ఒక వరం, అలాగే అలా అది ఏంటంటే జన్మ అది. సో చరణ్ గారు ఇప్పుడు చిరంజీవి గారు అబ్బాయినే కాదు, చరణ్ గారు కూడా సెపరేట్ ఇద్దాం. మీకు ఒక ఆదరణ ఇవ్వాలంటే ఒక మెట్టు రంగస్థలం టీమ్ లో ఫ్రెండ్స్ అందరూ ఆ టీమ్ లో పనిచేసినటువంటి డైరెక్షన్ డిపార్ట్మెంట్ కుర్రాలు మనకు తెలుసు అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన సీను ఉన్నాడు కదా, సీను చెప్తూ ఉంటాడు రామ్ చరణ్ గారి గురించి. సింపుల్ గా చెప్పాలంటే రామ్ చరణ్ గారు గుడిగేటేస్తాడు అనమాట మనోడు. అంటే ఆయన అలా చాలా మందికి హెల్ప్ చేశారండి, నాకు తెలుసు చాలా ఎగ్జాంపుల్స్. ట్వీట్లు గీట్లు చేయరు, ట్వీట్లు బయట చెప్పుకుని మనిషి కాదు ఆయన. పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ లాగా ఉంటుంది, హెల్పింగ్ నేచర్ మాత్రం అంతే. అంటే కొన్ని అన్ని అంటే గుప్తదానాలు లేకపోతే బయటికి రావు, బయటికి వాళ్ళు చెప్పుకోరు, తీసుకున్న వాళ్ళు చెప్పరు. అంటే అది అలా బయటికి రావు కానీ వాళ్ళకి అంటే వెంటనే ఇప్పుడు మనిషి వెంటనే స్పందన ఎక్కువ ఉందనుకోండి, మనం ఏమిటంటే స్పందించేవాడే కదా మెయిన్, ఇమ్మీడియట్ స్పందించారు అనమాట ఆయన. సో అది అందుకని రియల్ హ్యూమన్ రామ్ చరణ్. సార్ మీకు పలానా హీరోతో సినిమా చేయాలని ఇంటర్నల్గా ఏమన్నా ఉందా సార్? లేదండి, అంటే కథను బట్టి ఈ కథకి ఏ హీరో అయితే బాగుంటాడు అనేసి దాని ఉంటుంది. అంతేగాని ఒక హీరోతో ఖచ్చితంగా చేయాలి నా జీవితంలో అని
ఇలా ఏమీ లేదు కొలమానం పెట్టుకోవడం. కొలమానం అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు అండి. చేయాలని కోరిక ఉంటుంది కదా. పాజిటివ్ రివ్యూస్కి అంటే ఆ షో పడింది కదా సార్, షో పడిన వెంటనే ఆ రివ్యూస్ ఏదైతే వచ్చాయో పాజిటివ్గా వాటిని చూడగానే చాలరా ఆ ఫీలింగ్ ఎలా ఉంది? నేను ముందు రోజే అన్న వీళ్ళకి షో చేశాను అనమాట. ఓకే. సో అన్న వచ్చి మాట్లాడాడు అనమాట, అరే తమ్ముడు బాగుందిరా నాకు ఈ బాగా నచ్చాయని చెప్పాను అనమాట. ఎమోషన్స్ ఇందాక మీద చెప్పినట్టు. అలాగే ఫ్రెండ్ కొంతమంది ఉన్నారన్నమాట, శశి వాళ్ళు వీళ్ళు వేరే ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ సినిమా చూసి వచ్చిన వెంటనే అంటే వాళ్ళకి మీటర్లు తెలుసు అనమాట, సినిమా వెళ్తున్న మీటర్ అందరూ ఫుల్ కాన్ఫిడెంట్ అనమాట. డెఫినెట్గా మనం అనుకుంటుంది అంటే అందుముందు వాళ్ళు చిన్న సింగిల్ ఫ్రేమ్ కూడా అయితే చూపి చూడలేదన్నమాట. చూడగానే వాళ్ళందరికీ పిచ్చకెక్కేసింది. శర్వానందు గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారన్న? ఈజీగా అర్థం చేసేసుకుంటారన్న. మనిషినే స్టోరీనే మనుషుల్ని అంటే నేనే మూడ్లో ఉన్నాను ఇప్పుడు నాకు సీన్ నాకు ఎలా కావాలి ఏంటి చాలా ఈజీగా అర్థం చేసుకుంటాను. మీరు ఒక్క షార్ట్ ఫిల్మ్, చాలామంది తీస్తుంటారు షార్ట్ ఫిల్మ్స్, మీరు తీసిన షార్ట్ ఫిల్మ్స్ కంటే కూడా బాగా తీసిన వాళ్ళు కూడా ఉంటుంటారు, అందరికి అవకాశాలు రాలేదు. కానీ మీకు ఇలాంటి బ్యానర్లో 14 రీల్స్ బ్యానర్లో అవకాశం వచ్చింది కదా సార్, వాళ్ళే అంటే వాళ్ళ మైండ్ సెట్ ఏంటని అంటే మీకు ఆ క్షణం ఏమనిపించింది? వీళ్ళేంటి నాతో సినిమా తీయాలనుకుంటున్నారా, వీళ్ళు ఇంత మంచితనం అనుకుంటున్నారా, అంటే మీకు ఆ స్పాట్లో ఏమనిపించింది సార్? అంటే ఒక మధ్యతరగతి కుటుంబంలో వ్యక్తికి ఒక పెద్ద బ్యానర్లో సినిమా వస్తుంది ఒక షార్ట్ ఫిల్మ్ కంటే ఆ టైంలో మనం ఊహించలేము. నాకు నిజంగా ఇప్పుడు కూడా అది కళ్ళ అనిపిస్తుంది. ఐ మీన్ February 23, 2017 వెళ్ళాను అనమాట దగ్గరికి. ఆయన పిలిచి ఆయనకి నేను రామ్ గారితో చాట్ చేసేవాడిని 2009 అట్లా 9 or 10 ఫేస్బుక్లో, సార్ ప్లీజ్ సార్ అసిస్టెంట్ డైరెక్టర్ పెట్టండి సార్ అని రోజు చాట్ చేసుకుని వాళ్ళు మాట్లాడుతుంటుంటే నాకేదో చిన్న ఇమాజినేషన్ వరల్డ్లో ఉన్నాను. అంటే అప్పుడే ఆఫ్టర్నూన్ నిద్ర లేచేసి వెళ్ళాను అనమాట, ఒక అరౌండ్ ఒక 4:30 కల్లా వెళ్ళాను అనమాట. ఇంకా అదే మూడ్లో అదే మైకంలో తిరుగుతుంది. అయ్యో అసలు నాకు అప్పటికే రామ్ గారు అంటే ఒక ఊపులో ఉండేది అనమాట. అంటే పైగా 14 రీల్స్ అంటే నెక్స్ట్ మీటర్ కదా, 14 రీల్స్ అంటే చాలా పెద్ద పెద్ద బ్యానర్. నాకు అసలు ఈ సినిమాలో వస్తుందా ఈ బ్యానర్లో నేను చేయగలను నేను అనుకుంటే అది మామూలు అదృష్టం కాదు. 14 రీల్స్లో రావడం అదే టైంలో వీళ్ళతో 4 ఏళ్ళ పాటు నేను జర్నీ చేయడం అనేది అంటే రామ్ గారు గోపి ఇలాంటి అవకాశం ఇవ్వడం వల్ల 14 రీల్స్ లాంటి సంస్థకి జనాలు పోటీ ఎదురు ఎదుగుతారు అనమాట. ఇలాంటి డైరెక్టర్లు ఎవరైనా ఉంటే వీళ్ళు మనకి ఇస్తారు అవకాశం ఆ ఇది ఉంటుంది. కొత్త డైరెక్టర్ కూడా ఆశ ఉంటుంది సార్? లేదు ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ చూసి అంటే అంతకుముందు నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ చేశాను, దాని తర్వాత ముందు రెండు షార్ట్ ఫిల్మ్ పని చేశాను, ఇది మూడు అనమాట. అలా ఒక షార్ట్ ఫిల్మ్ చూసిన వెంటనే వాళ్ళు పిలిచి చేసినప్పుడు ఏంటంటే బయట వాళ్ళు కూడా ఒక నమ్మకం వస్తుంది. ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చూసి ఒక కుర్రాన్ని పిలిచి ఈ విధంగా 4 ఇయర్స్ పాటు నమ్మి చేసినప్పుడు ఒక మనం ఇంకా మంచి కథ చేస్తున్నాం ఇంకా బాగుంటుంది డెఫినెట్గా వెళ్తే ఈజీగా ఉంటుంది. ఏ లేదు 14 రీల్స్లో చాలా ఈజీగా అండి. ఇప్పుడు నెక్స్ట్ చేసే కుర్ర కూడా డెబ్యూ డైరెక్టర్, ఆ కథను కూడా ఏంటంటే వీళ్ళు చూడడం చాలా బాగుందని చెక్ చేసుకోవడం అది వాళ్ళు నెక్స్ట్ లెవెల్ అవకాశం ఇచ్చి ఈయనకి అస్టన్ థియేటర్ల కింద పనిచేశారు వాళ్ళు మించు మించు అంటే నిజం. ఆ రేంజ్ చెప్పాలంటే అదృష్టం అనమాట. ప్రొడ్యూసర్లు డబ్బులు పెట్టి వదిలేస్తారు మామూలు సార్, అంటే మాక్సిమం ప్రొడ్యూసర్స్ సినిమా ఎలా వస్తుందో ఓకేనా ఇది చెక్ చేసుకుంటారు. కానీ రోజు షూటింగ్లో ఉండి రోజు సీన్ షూటింగ్ కన్నా ముందన్న ప్రీ ప్రొడక్షన్ గోపీ సార్ అయితే లిటరల్లీ నాకన్నా ముందు వచ్చేసి ప్యాడ్ అవి పెట్టుకునేసి ఏదైనా రిఫరెన్స్ ఏదైనా మూవీస్ ఏమైనా ఉంటాయా దీనికి. ఇప్పుడు మన వ్యవసాయం మీద తీస్తున్నాం ఏదో అంటే చాలా మంది నాకు చెప్పింది ఏంటంటే చాలా ప్రాక్టికల్తో చెప్తూ వచ్చారు భయ్య, కొన్ని కొన్ని డీటెయిల్స్ బాగా చెప్పారన్నారు అనమాట. దీనికి చాలా వరకు క్రెడిట్ ఏంటంటే గోపి గారిది ఉంది, ఆయన కూర్చోవడం ఆయన ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ చెప్తూ ఉండడం. సో ఇవన్నీ ఏంటంటే ఆయన దగ్గర నుంచి వచ్చాయన్నమాట. సో వాళ్ళు చాలా హోంవర్క్ చేశారు ప్రొడ్యూసర్స్. అది కాల్ క్రెడిట్ ఈ సినిమా అంటే ఈ సినిమా మీరు షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు కానీ మధ్యలో కానీ మీ సొంత ఊరికి వెళ్ళారన్న? లేదన్న. వెళ్ళలేదు? లేదు. ఈ మధ్యలో ఎప్పుడు వెళ్ళలేదు? వెళ్ళాలండి. ఇంకా దీంట్లో బిజీగా ఉన్నారు? బిజీ కొన్ని కొన్ని బిజీ. మీ ఊరు వాళ్ళ రియాక్షన్ కానీ వాళ్ళ సపోర్ట్ కానీ నాకు తెలిసినంత వరకు నా ఊరు వాళ్ళు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నట్టు నా నా సక్సెస్ని నాకు తెలిసినంత వరకు ఎవడు ఎంజాయ్ చేయట్లేదు అన్న. ఇంకా ఫ్రెండ్స్ వచ్చినట్టున్నారు కదా ప్రీమియర్కి వచ్చారు కదా? లేదన్న, నెక్స్ట్ డే ఎలక్షన్ ఉంది కదా అక్కడ కొంతమంది వచ్చారు, చాలా మంది వచ్చారు. ప్రీమియర్ రోజు వచ్చినట్టున్నారు కదా? చాలా తక్కువ మంది, 1% వచ్చారు అంతే. మనోళ్ళు మొత్తం వచ్చారు. చివరిగా సార్, ఇది ఈ సినిమా సక్సెస్ ఏ రేంజ్ సక్సెస్ అని మీరు ఫీల్ అవుతున్నారు? అంటే ఇలాంటి సినిమాకి ఇప్పుడు వచ్చిన సక్సెస్కి సరిపోయింది అని అనుకుంటున్నారా, ఏదో కొంచెం లోపించింది, అంటే జనాలు ఇలాంటి సినిమాని
అంటే రైతుల గురించి తీసిన సినిమాని ఏ రేంజ్ లో ఆదరిస్తారని మీరు అనుకున్నారు, ఇప్పుడు ఎంత రేంజ్ లో ఆదరించారని? అన్న మీరు ఎవరో నాకు మాకు తెలియదు అన్న, బేసిక్ గా మీరిద్దరు. ఎస్, దాంట్లో చూస్తున్నప్పుడు ఏంటంటే మీ నాన్నగారు ఏంటంటే మీ నాన్నగారు ఎవరో తెలియదు, మీ నాన్నగారు ఇది మా కథరా అన్నాడు. అంతే, నా సినిమా నాకు అక్కడే వర్కౌట్ అయిపోయింది అన్న. ఎగ్జాక్ట్ సార్, ఓపెన్ గా చెప్పాలంటే ప్లస్ రెవెన్యూ పరంగా కూడా చాలా బాగుంది సినిమా. చూశాను సార్, అలాంటి సీన్లు నరేష్ గారు లాంటి ఆ సీన్ చూసారా? అలాంటి సీన్లు ప్రతి ఊరికి ఇన్ని ఉంటాయి సార్. అంటే అందరూ ఊర్లోకి వస్తే నేను బిల్డప్ మంచి గుడ్లు వేసుకుని వస్తాను, అక్కడ చాలా బాధల్లో ఉంటారు. నిజమేనండి, అంటే మేము తీసుకున్నప్పుడు కూడా ఏంటంటే ఒక డౌట్ ఒక పర్సన్కి ఇలా వస్తున్నప్పుడు మా అసిస్టెంట్ డైరెక్టర్లకు గుర్తొచ్చారండి. చాలా మంది నేను కావచ్చు, ఇంకొకరు ఇంకొకరు కావచ్చు, మేమందరూ ఇక్కడ చాలా కష్టాలు ఉంటున్నాం. ఒకటి ఏంటంటే మళ్ళీ మా ఇంటి దగ్గర ఏంటంటే మా కాడేంటి మేము బాగుంటున్నాం అంటే ఇంట్లో వాళ్ళు ఫీల్ కాకూడదు, మమ్మల్ని ఈ ఫీల్డ్లో నుంచి ఇలా తీసుకోకూడదు, వదిలేసి లేదు మాకు అక్కడ అందరూ తెలుసు, మాకు సత్య అని ఉన్నాడు, నాకు ఇంకో సప్తగిరి అని ఉన్నాడు, నాకు వీళ్ళందరూ బాగా సపోర్ట్ చేస్తారు చూడండి ఇదంతా అంటే ఇంట్లో వాళ్ళకి ఓహో నా కొడుకేదో అందరూ పరిచయాలు ఉన్నారు బాగా అలగాంటి సపోర్ట్ చేస్తారేమో అన్న మీటర్లు ఉంటాం. కాకపోతే మా స్టాండర్డ్లో మాకు ఉండే బాధలు అవి మేము ఇక్కడ మింగుకుంటూ ఉంటాం. చూపించారు సార్, ఎవరు కూడా చెప్పుకోరు. అంటే ఎగ్జాంపుల్ ఇది చెప్పాను అనమాట వేరే ఒక ఆయనకి, సో ఈ సీన్ ఇలా ఇలా కన్వే చేస్తున్నాం అనేసి. కరెక్ట్ సార్. ఇది లాస్ట్గా సార్ నాకేమనిపించిందండి సార్, మీరు చూపించింది 100% అలా జరగాలని. ఎందుకంటే ఎంతోమంది గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తుంటే దాంట్లో కొంత పర్సంటేజ్ మాత్రమే జాబ్స్ వస్తున్నాయి, మిగతా వాళ్ళైనా ఈ అసలుకి అంటే హైదరాబాద్లో ముంబైలో ఢిల్లీలో ఐఏఎస్ ట్రైనింగ్లు అవన్నీ ఇవని అవి పోకుండా మినిమం అందరు కాకపోయినా కొంత భూమి ఉండేవాడైనా కూడా ఊరికొచ్చి వ్యవసాయం చేసుకోవచ్చు. జాబ్ వచ్చిన ఎగ్గొట్టేసి పోయి చేయమని అంటలేదు సార్, అట్లీస్ట్ అవకాశాలు రావట్లేదు మనకు సీన్ కూడా లేదు అనుకున్నవాడైనా సొంత భూమి ఉంటే అది వ్యవసాయం చేసుకోవచ్చు. అది నా ఫీలింగ్. సినిమాలో కూడా ఆల్మోస్ట్ అది డైరెక్ట్గా చెప్పలేదు కానీ కొంచెం ఏదో ఒక మూలలో అలాంటిది ఎలిగేటెడ్ చేశారని. ఓకే ఓకే అండి. అవునండి, నాకు మిమ్మల్ని మామూలు అడుగుతున్నా, మీకు సినిమా చూస్తున్నప్పుడు ఎక్కడన్నా వీడు రుద్దుతున్నాడు రా బాబు అనిపించిందా, లేకపోతే ఎమోషన్ స్లోగా తీసుకెళ్తున్నాడు అనిపించిందా? ఓవర్ డ్రాగింగ్ నాకు అనిపించలేదు సార్. ఎమోషన్ అవసరం అయితే పెట్టొచ్చు, మీరు ఇంకా ఛాన్స్ ఉంది ఎమోషన్ ఎంతైనా బండించవచ్చు, ఎందుకంటే కానీ అది మీరు డ్రాగ్ చేయకుండా ఎంతలో ఉండాలి అంతలో. నేను ఏం చెప్పానంటే ఎంత ఉండాలా అంతే ఉండింది సినిమాలో, అసలు ఎక్కడ ఎటువంటి ఇదే లేదు సార్. నాకు నాకైతే ఎక్కడ అనిపించలేదు. నేను మామూలుగా సార్ యూత్ కేవుడికైనా ఇలాంటి సినిమాలు ఆల్మోస్ట్ నచ్చవు, కానీ ఈ సినిమాలో అంత డ్రాగింగ్ చేసి ఉంటే నచ్చేది కాదు. నచ్చింది అంటే ఏంటంటే అంత అంత లాగలేదు మీరు. ఓకే ఓకేనండి. అది సార్ సినిమాలో చూసింది నాకేమనిపిస్తుంది అంటే రైతుల గురించి సోషల్ మీడియాలో కామెంట్లే కాకుండా సినిమా కూడా చూడలే. ఇప్పుడు 14 Reels వాళ్ళు సినిమా తీశారు సార్, ఇలాంటి సినిమాకి రెవెన్యూ రూపంలో డబ్బుల రూపంలో బాగా వస్తే ఇలాంటి సంస్థలు 4 వస్తాయి రైతుల గురించి ఇంకా ఫోకస్ చేయడానికి. ఏముందులే అనేసి జనాలు రైతుల గురించి ఓన్లీ సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టుకుంటాం, సింపతి కోసం వాడుకుంటామని అలా జనాలు కానీ ఫీల్ అయితే ఇంకొక సినిమాలు ముందు ముందు రావు రైతుల గురించి. ధైర్యం చేయలేరు. ఇప్పుడు 14 Reels వాళ్ళలాగా అందరికీ ధైర్యం ఉండకపోవచ్చు సార్, మీలాగా అందరికీ ధైర్యం ఉండలేకపోవచ్చు. కాబట్టి ఇలాంటి సినిమాని ఆదరించాలనేది నా ఫీలింగ్ సార్. అందుకని ఇక్కడ దాకా వచ్చింది ఏంటంటే మా నాన్న కూడా మంచి సినిమాలు ఏర్పాదం ఆ ఫీలింగ్ మా నాన్నదే. లేకపోతే నాకు షుగర్ అవన్నీ టాబ్లెట్ కూడా ఒక 5 టాబ్లెట్ జేబులు వేసుకుని వచ్చాడు సార్ ఉదయం వేసుకుని. అలాంటి వ్యక్తి ఊరికి రారు. సరే అండి, ఇంత దూరం ఇప్పుడు ఒకటండి. ఇప్పుడు మా వాడు చెప్పినట్టు మా వాడు 4 సంవత్సరాల నాడు రైతుని గురించి వీడియో తీసి పాపం నెల్లూరులో చదువుతున్నాడు. నాకు చెప్పకుండా మా ఊరి పిల్లకాయలు చూశారు, దాన్ని చూసి నా కాడ తీసుకొచ్చాను, మీ వాడు చూడు ఎట్టాడి చేస్తున్నాను. నేను కూడా సంతోషించా, మనల్ని మా వాడు ఎట్టాడి చేస్తున్నాడు మంచిదేలే అన్నట్టు. సరే ఆ తర్వాత బెంగళూరు వెళ్ళిపోయాడు. బెంగళూరు పోయిన తర్వాత బాగుపడిపోయినాం. మీ సినిమాలో ఏదైతే జరిగిందో బెంగళూరు వెళ్ళి కొంచెం సంపాదించుకుని యూట్యూబ్ ద్వారా నాకు రెవెన్యూ బాగా సంపాదించిన తర్వాత నేను చేసింది ఏంటంటే మా ఇక్కడ ఏదైతే జరిగిందో మా ఊర్లో క్యాబేజీ వేయడం, క్యాలిఫ్లవర్ క్యాబేజీ మా అన్న నేను వేస్తే అందరు ఎగతాలు తీసారు. ఒరే నాయన నీళ్ళు ఉన్నాయి ఫుల్గా అంటే అది 5 రూపాయలు ఖర్చు అయింది సార్ ఒక ఒక క్యాలిఫ్లవర్కి. పెట్టినప్పటి నుంచి అంటే మొక్క 1/2 రూపాయి అనుకుంటాం, పెరిగి ఆ పంట వచ్చేసరికి 5 రూపాయలు ఖర్చింది, ఒక్కొక్కటి 20 నుంచి 40 రూపాయలు దాకా అమ్మాం, గట్టిగా 300 వేసాం అంతే. అంటే ఎంత వచ్చింది? 5 రూపాయలు పెడితే 20, 4 times ప్రాఫిట్ వచ్చింది. ప్రతి ఒక్కరికి రావాలని కాదు, ఇలాంటి పంటలు వేస్తే వస్తుంది మామూలుగా. ఇప్పుడు మాకు ఎలా తెలిసింది అంటే యూట్యూబ్ లో చూస్తాం. అప్పుడు అవన్నీ తెలిసే రోజులు కాకపోయా మా మేమేదో బరువులు కాసి గొర్రెలు కాసి అటు ఇటు తిరుగుతుండే వాళ్ళం. పంటలు ముందు వేస్తే వరి వేస్తాం, జొన్న బొన్న వేస్తాం,
ముందులే ఉంది మోనోకోట బస్ కొడతాం ప్రతి దానికంతే జబ్బులు ఏ జబ్బు వచ్చినా అదే కొడితే వాళ్ళం మాకు తెలియదు అసలు పూర్తిగా ఊరు నన్ను అడిగేవాళ్ళం కాదు అడిగితే ఏమనుకుంటాం అంటే మేము మేమేందు వాడిని అడిగేదా అనే ఫీలింగ్ మాకు ఎందుకంటే మేమే గొప్పలం అన్నట్టు కానీ వాడు తెలివి కల్లోడు అని మేము అనుకోం అప్పుడు ఇప్పుడు తెలుస్తుంది రైతుల్ని ఇంకా ఇన్ని సినిమాలు తీయొచ్చుతారు అందుకని ఈ సినిమా బాగా ఆడాలని నా ఆశ. నేను ఒక యాజ్ ఏ రైతు కొడుకుల నాకేంటంటే ఈ సినిమా బాగా ఆడితే ఇంకో నాలుగు సినిమాలు వస్తాయి కావాల దగ్గర కిష్టాపాడని ఉంది. నేను వ్యవసాయం చేస్తా ఊళ్ళో నాలుగు ఎకరాల పొలం ఉంది. ఆ పొలం కాడికి దశపోతారు రోజు మార్చి రోజు నన్ను బండి ఎంత నాలుగు కిలోమీటర్ల లాస్ ఏం రాలేదు లాభం పెద్దగా కూడా రాకపోయినా బాధ దానికి దానికైనా ఇబ్బందులే నాకు నేను బతికిన నాలుగు ఎప్పుడన్నా పెట్టు లాసే అప్పులైతే బ్యారన్ ఉంటది పొగాకు బ్యారన్ అని ఆ బ్యారన్ అమ్మడానికి దేవుడికి మొక్కు వచ్చిండది దాన్ని కొనడానికి ఒకడు దేవుడా వెయ్యి రూపాయలు దేవుడికి ఇచ్చి ఒక 1000 రూపాయలు నీకు ఉండి లేస్తాను మొక్కుకొని అప్పు తీర్చిండు. అలాంటి రోజు నాకు మనిషి వచ్చి ఇంటికి వచ్చి డబ్బులు అడిగితే నేను బాణం అప్పు కదా నాకు కానీ ఇస్తారు ఎవరైనా అడుగుతున్నా ఇచ్చేస్తారు కానీ ఒక 1 సంవత్సరం అయిపోతే మళ్ళా 1 సంవత్సరం అయినా అడుగుతారు కదా ఇప్పుడు మనకేమో రాకపోతుంది. అది సార్ రైతుల బాధలు రైతులు ఇది మా బాధలు ఇచ్చి చెప్పుకోకపోతే ఎన్నైనా ఉంటాయి సార్ ఇలాగే అందరికీ ఉన్నాయి. మీరు అలాంటివి టచ్ చేయకుండా ఎంతలో చూపించాలి అంత చూపించినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఇలాంటి సినిమా ఇందులో ఇంకొకటి మన ఇందులో ఉమ్మడి వ్యవసాయం అనేది ఒకటి ఉంది కదా ఆ కాన్సెప్ట్ ఒకటి బాగా నచ్చింది యాక్చువల్లీ అదే బాగా నచ్చింది. పూర్వం యాక్చువల్గా పూర్వం మా తాతయ్య గారు చెప్పేవారు పూర్వకాలం కూడా అట్నే చేసేవారు పూర్వం మీ దగ్గర మినువులు ఉన్నాయా మా దగ్గర పెసలు ఉన్నాయి మా దగ్గర గోధుమలు ఉన్నాయి మీ దగ్గర బియ్యం ఉంది ఇలా షేర్ చేసుకునేవారు అంట. సో ఉమ్మడిగా ఉన్నప్పుడు రోజులు చాలా బాగుండి దానికి డబ్బులకి డబ్బులు వచ్చి మనుషుల మధ్య ఇది పెట్టేసింది పూర్వం. అందుకనే మీ రోజుల్లో ఉండేయండి మాకన్నా ముందు వాళ్ళు అది మీకన్నా ముందు మా రోజుల్లో అవన్నీ లేవు వాడు సంపాదిస్తున్నాడు వాడిని తొక్కేయాలా అనేది మా రోజుల్లో వీడి అమ్మ గడుపు ఇప్పుడు ఇట్టు చేసుకొని ఇట్టు అయిపోయింది. మేము ప్రతి ఒక్కడు 10 రూపాయలు డబ్బులు ఉన్నోడల్లా డబ్బు లేనివాడిని చూసి తొక్కాలనేదే వాడికి ఏదో 10 రూపాయలు ఇచ్చి బాగుపడతారు అనేది లేదు అట్ట చేసేవాళ్ళు అనమాట మాయంలో పూర్వం ఉండేది. అది మా మజాజి నాయన అయ్యంలో ఉండేది అప్పుడు ఉండేది అంట. చాలా థ్యాంక్స్ సార్. స్టూడియో తెచ్చుకుంది మమ్మల్ని పిలిచినందుకంటే నాకు బాగా ఏంటంటే మా నాన్న అంటే చాలా ఇష్టం సార్. ఇలాంటి దిక్కు మా నాన్న వస్తే మా నాన్న ఆయుష్ కూడా 1 సంవత్సరం పెరిగినట్టే 1-2 సంవత్సరాలు ఎందుకంటే అబ్బా నేను ఆడికి వచ్చినాను సార్ ఒక్క కెమెరా ముందు వీడియోలు చేసాము సార్ మొబైల్తో కెమెరాతో 6-7 కెమెరాల ముందు మా నాన్న మా నాన్నకు కూడా ఖచ్చితంగా ఆయుష్ పెరుగుద్ది ఆనందంలో. రైతు సినిమా నాకు నచ్చిన సినిమాకి నేను పోయాను ఆ ఫీలింగ్ ఉంది సార్. అది కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు లాస్ట్లో చెప్పింది ఏదైతే ఉందో చూడండి అంటే మేము రిప్రజెంట్గా ఆ క్యారెక్టర్ని కేశవులని క్యారెక్టర్ని అక్కడ ఎలా చూసాము. సో చాలా మంది వరకు మేము ఇప్పుడు ఇన్ని చూస్తున్నాము. చూసామండి అబద్ధం కాదు అది మాత్రం వాస్తవం. ఇప్పుడు 100 రోజులు సినిమా అది రోజులు ఆడద్ది ఎందుకు పనికిరాని వాళ్ళలోనైనా 100 రోజులు ఆడిస్తారు వాళ్ళు ఎందుకంటే పల్లెటూరులోనే ఎక్కువ ఆడతాయి ఆ సినిమాలు. టౌన్లోనంటే వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎప్పుడు వ్యవసాయం చేసిన వాళ్ళు కాదు. పల్లెటూరులో మొత్తంలో ఇప్పుడు పామూరు ఉంది దగ్గర మాకు దగ్గర 6 కిలోమీటర్లు ఆ యాళ్ళలో చూడపెట్టినప్పుడు జనాలు 24 గంటలు అదే పనిగా చూస్తున్నారు. జనాలకి ఏం చెప్తున్నా సినిమా గురించి చూడమని ఎట్లా చెప్తా చెప్పు చెప్పండి. చూడమనే ఉంది సినిమా బాగుంది ఎవరైనా చూడొచ్చు ఒకసారి 2 మాటలు చూసి చూడొచ్చు ఇబ్బంది లేదు. అందులో రైతు వారిగా మొత్తం చూడొచ్చు అందరూ రైతు అనే వాడు ప్రతి ఒక్కరు చూడొచ్చు ఇబ్బంది లే ఎందుకను చూస్తూ కొంత మారుతాడు. ఆ డైలాగ్ చెప్పినా 150 రూపాయలకి ఏమి చేసి ఇప్పుడు మనం 150 రూపాయలు పెడతాం టికెట్ దానికేమో మనం చేస్తామా ఇప్పుడు ఇన్ని డబ్బులు పోగా 150 రూపాయలు కాడ కొట్టకొచ్చిందా సార్. ఇక్కడ దాకా పిలిచినందుకు చాలా థ్యాంక్స్. ఇక్కడికి ఏంటంటే వచ్చినందుకు మీకేదో హెల్ప్ చేస్తానని మీకు ఫీల్ అవ్వట్లేదు నాకు నేను హెల్ప్ చేసుకున్నట్టు. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినట్టుగా నాకు నేను హెల్ప్ చేసుకున్నట్టు ఫీల్ అవుతున్నా తప్ప దీంట్లో ఎటువంటిది ఏం లేదు. మధ్యాహ్నం లేట్ అయినా సాయంత్రం ఇంత దూరం అయినా కూడా నాకు ఎక్కడ కూడా బాగా ఏంద్రా అని అనిపించలేదు సార్. అంటే ఈ సినిమాకి నేను ఎంతో కొంత నాకు నచ్చింది దాని గురించి జనాలు చెప్పదాం అనిపించింది. ఓకే సో జనాలు కూడా చూసే ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని ఈ సినిమా చూడండి నేను చెప్తున్నా ఖచ్చితంగా నచ్చుద్ది. అది మీరు వేరే మైండ్తో అంటే పలానా సినిమాతో కంపేర్ చేసుకుని చూస్తే నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఈ సినిమా గొప్ప సినిమాలు అంత ఈజీగా కనెక్ట్ కావు అందరికీ కనెక్ట్ అవ్వాలని లేదు. దాన్ని అదే థీమ్తో చూడండి చాలా బాగుంటుంది నచ్చకుండా ఉండే సీన్ ఒక్కటి కూడా లేదు. చాలా థ్యాంక్స్ అండి మీరు అంత దూరం నుంచి వచ్చారు మా సినిమా నచ్చి మా సినిమాని
ప్రజల్లోకి తీసుకెళ్ళాలనే ఇంటెన్షన్తో వచ్చారు. చాలా థ్యాంక్ యూ సార్. అలాగే చూడని వాళ్ళు ఖచ్చితంగా శ్రీకారం మూవీ చూడండి. ఇది వీళ్ళు అంటే రైతుల గురించో వ్యవసాయం గురించో ఇలా కాదు, చాలా మంచి తండ్రి కొడుకుల మధ్య అంటే ప్రతి ఇళ్లలోని అంటే మనకి ప్రతి ఇంట్లోని తండ్రి కొడుకు ఆ రిలేషన్ ఎలా ఉంటుంది మన పైగా మన మనకి చాలా స్ట్రాంగ్ ఆ రిలేషను. సో మీకు ఖచ్చితంగా తండ్రి కొడుకుల మధ్యన సీన్స్ కానీ వాళ్ళిద్దరి మధ్య ఎమోషన్ కానీ ఖచ్చితంగా నచ్చుద్ది. మీరు ఫ్యామిలీతో సహా ఖచ్చితంగా సినిమాకి వెళ్ళండి, బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే నాది కూడా అక్కడక్కడ కామెడీ సీన్స్ ఉన్నాయి, మీరు అవి కూడా చాలా ఎంజాయ్ చేస్తారండి. థ్యాంక్ యూ.